ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం లేవియా కాండము 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, సర్వోన్నతమైనటువంటి దేవుడు నేను పరిశుద్ధుడును అని ఆయన చెబుతూ ఉన్నారు. అలాగే ఆయనను వెంబడించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధులుగా జీవించాలి అని. ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా మనలను కడిగాడు గనక మనము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలని, మన హృదయాన్ని ఎప్పుడూ కూడా మనమే పరిశుద్ధపరచుకోవాలి, మన తలంపులు, ఆలోచనలు, మాటలు, నడకలు, ప్రవర్తన ఎప్పుడూ కూడా దేవునికి సాదృశ్యముగా దేవుని యొక్క సద్గుణాలను చూపించేటువంటి యొక్క మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని. అది మనమే చేసుకోవాలని లేఖనం సెలవిస్తూ ఉంది. చాలామంది అంటూ ఉంటారు, నన్ను చెడిపేశారు అని, నా మార్గాన్ని తప్పించారు అని, అనేకులు నన్ను తొలగించారు అని కొంతమంది మాటలు మనం వింటూ ఉంటాం. అయితే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, మీ మట్టుకు మిమ్మును మీరే పరిశుద్ధపరచుకొనుడి. మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకొనుడి వాక్యము ద్వారా, మీ జీవితాన్ని పరిశుద్ధపరచుకొనుడి దేవుని యొక్క మార్గము ద్వారా అని లేఖనము సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే నీవు పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉంటావో, దేవుడు ఉన్నతమైనటువంటి స్థానమును నీకిచ్చి ఆశీర్వదిస్తాను అని లేఖనము సెలవిస్తూ ఉంది. దేని ద్వారా కూడా మీరు అపవిత్రులుగా ఈ లోకములో జీవించకూడదు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ వాగ్దానాన్ని పొందుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా ఉండాలి అని అంటే మనము ఈ లోక మాలిన్యము అంటకుండా జాగ్రత్త పడుతూ ప్రతిరోజు వాక్యం అనేటువంటి ఉదక స్థానముతో మనము కడుక్కునేటువంటి వారముగా ఉండాలి. అప్పుడు పరిశుద్ధులుగా మనం ఉంటాము, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లోకములోనికి మనము చేరగలము, ఆయన రాజ్యంలోనికి మనం చేరగలము. ప్రియ దేవుని బిడ్డారా, ఇంత గొప్ప ధన్యతను మనకు దేవుడు ఉచితంగా ఇచ్చాడు కనుక మనల్ని మనం పరిశుద్ధపరచుకొనుచు ముందుకు వెళదాం, అనేకులను పరిశుద్ధమైనటువంటి మార్గంలోనికి నడిపిద్దాం, దేవుని యొక్క రాజ్యాన్ని అనేక ఆత్మలతో నింపదాం. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూస్తున్నటువంటి బిడ్డల జీవితములలో అయ్యా, ఒకవేళ ఏదైనా మలినం ఉంటే, హృదయాల్లో ఏదైనా చెడ్డ తలంపులుంటే, దయతో క్షమించు, వాటిని తొలగించమని ప్రార్థన చేయచ్చు ఉన్నాం. వారి హృదయాలను, జీవితాలను పరిశుద్ధపరచుకునేటువంటి నాయన గొప్ప శక్తిని వారికి దయచేయమని అడుగుచు ఉన్నాం. ప్రభువా, మీరు పరిశుద్ధులని చెబుతూ ఉన్నారు నాయన, మిమ్మల్ని వెంబడించేటువంటి వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకునుచు ఉన్నారు తండ్రి. మీరే సహాయము చేసి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, పరిశుద్ధపరచమని, కుటుంబాలను అభివృద్ధిపరచమని, కుటుంబాలను, కుటుంబంలోని ప్రతి వ్యక్తిని పరిశుద్ధపరిచి దీవించమని అయ్యా, ఈ దినకాలపు దీవెనలతోనూ, ఈ వాగ్దానపు దీవెనలతోనూ చూసినటువంటి ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ వందనములు. దయచేసి మన ఛానల్ని, పాస్టర్ వేణు జకర్యా అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నూతనముగా ప్రారంభించబడింది, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. దానికి మీకు ఖర్చు అయ్యేదేమీ లేదు. మంచి దేవుని యొక్క వాక్యాలు ప్రతిదినము ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరిచి మీరు చేసేటువంటి ప్రతి మంచి పనిలో మీకు తోడుగా ఉంటూ, అలాగే ఆయన యొక్క వాగ్దానము, నిజమైనటువంటి వాగ్దానములు ప్రతి దినము మీతోటి ఉదయకాల సమయంలో పంచుకునేటువంటి ఈ మంచి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రేమతో మనవి చేయించు ఉన్నాము. అనేకులకు పరిచయం చేయండి. ఈ లోకంలో అనేకమైన ఎంటర్టైన్మెంట్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండొచ్చు, వాటి వలన ఏమీ ప్రయోజనమే లేదు. సమయం వృధా, మీ ఎనర్జీ వృధా, మీ డబ్బు వృధా, సమస్తము వృధానే. ఇదిగో దేవుని ఛానల్ని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా దేవుడు మీతోటి ప్రతిదినం మాట్లాడుతూ ఉంటారు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఆయన మిమ్మల్ని బలపరుస్తారు, మంచి ఆలోచన దయచేసి మీకు శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని, ఆశీర్వాదములు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. దయచేసి పాస్టర్ వేణు జకరే అనేటువంటి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించబడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.